దేవుడు చంద్రబాబు నాయుడు గారిని దీవించాలి అంటే నేను 30 సంవత్సరాల నా ద్వారా దేవుడు దీవించా ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి సమయం కాదు ఇది యువత యువకులు కుటుంబ పాలనకి మరి ఇప్పుడు సమయం కాదు ఎవరో ఒక కుటుంబానికి రాకూడదు ఇప్పుడు మీరే ఎలాలి ఇంతవరకు కుటుంబ చూసారా మొన్న శ్రీలంకలో ఏమైంది రాజపక్స కుటుంబ పాలన అంతమైపోయింది ఇప్పుడు మార్చిలో పంజాబులో బాదల్ కుటుంబం 5 సభ్యులు అంతమైపోయింది ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారి కుటుంబ పాలన అంతమైపోతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి లోకే వారి కుటుంబ పాలన స్వస్తి చెప్పేశారు మరి కుటుంబ పాలన మరొద్దు మనం కుటాల కుటుంబాలకి కులాలకి మతాలకి అతీతంగా ఉన్న పార్టీయే ప్రజాశాంతి పార్టీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కొండా మీదర్జి చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి ఇక్కడికి వచ్చేసారు నేనంటే ప్రేమ అభిమానం చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయిపోతే మంచిది కదా నా మిత్రుడే 73 సంవత్సరాలు కార్యకర్తలు అందరూ మనం కలిసి పని చేస్తే ఎంత బాగుంటుంది సహోదరులు కలిసి ఉంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు మీడియాతో మాట్లాడుతున్నాను దయచేసి రెస్పెక్ట్ ఇవ్వండి నేనేం మిమ్మల్ని అంటలేదు కదా సార్ ఇక్కడికి 8 నాకు డిస్టర్బ్ చేశారు మీరు ఇంకా అలాగంటే ఇంక మేమేం చేయలేము సార్ మీడియా మిత్రులు వచ్చారు ఎండలో నువ్వు మీడియా కానీ మీడియా ఎన్ని ప్రశ్నలు అడగరు ఒక మీడియా రిపోర్ట్ ఒక ప్రశ్న అడుగుతావు వీళ్ళందరూ అడగాలి కదా నువ్వు 5-6 ప్రశ్నలు అడిగావు ఆల్రెడీ ఇప్పుడు తమ్ముడు తమ్ముడికి ఎప్పుడు నా ఆఫర్ అన్నయ్య దగ్గరికి వచ్చాయి ఆశీర్వాదాలు ఉంటాయి మన నవ పార్టీలు మారితే వీళ్ళందరూ నిన్ను మోసం చేస్తారు ఎవరి మాట వినొద్దు తమ్ముడా నువ్వు వచ్చాయి నువ్వు ఎమ్మెల్యే అవ్వాలన్నా మంత్రి అవ్వాలన్నా ఇంక ఏం అవ్వాలన్నా ముఖ్యమంత్రి అన్నయ్య దగ్గరకు వచ్చాయి నీ ఆశీర్వాదాలు చూపు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది 2008 నుంచి ఎన్ని పార్టీలు మారినా తమ్ముడిని అందరూ మోసం చేశారు తప్ప బీజేపీ ఆయన్నే అధికారంలో సీఎం చేస్తుంది అసలు బీజేపీ పార్టీయే లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో మొన్నసారి 1% కూడా ఓటు రాలేదు తెలంగాణలో 5% లేదు బీజేపీ ఆయన సీఎం చేయడం ఏంటి ఇప్పుడు మనకు చూడండి మీరు గ్రామాలు తిరగండి ఇప్పుడు నేను తిరుగుతున్నా 100కి 60% 70% మన ఓటు ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మహిళ ఇప్పుడు నేనైతే అయితే బీసీ కాపు లేదా మహిళ దళితుని నేను ముఖ్యమంత్రి చేస్తా దేవుడు దీవునుంటే 42 సీట్లు 40 గెలిచినా 30 గెలిచినా ఎంపీ సీట్లు నేను ప్రధానమంత్రి అవుతా అప్పుడు దేశం అప్పుల నుంచి తీర్చి అభివృద్ధి చేస్తాను మరి తమ్ముడు ముఖ్యమంత్రి అవుతారు అన్నాడు కదా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానంటున్నాడు జగన్ గారు మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతున్నాను బాబు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు దీవించాలని నా కోరిక కానీ అప్పుల రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు ఆయనకు అప్పు చెప్పారు ఆయన ఎక్కడ నవరత్నాలు చేయగల డబ్బు లేకుంటున్నా తమ్ముడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు తమ్ముడు లాంటాడు డబ్బులు లేవు అప్పులు రాష్ట్రాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చేతులతో బాగుంటుంది కదా సార్ అదే అందుకనే ఆహ్వానించాను వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు రేపు టూర్ నుంచి వచ్చిన తర్వాత శుక్రవారం కానీ శనివారం కానీ కలుద్దాం నన్ను ఆహ్వానిద్దామని ఆశిస్తున్నారు తప్పకుండా నేను వెళ్తాను తప్పకుండా వారు వచ్చినా నేను కలుస్తాను లెమన్ ట్రీ హోటల్లో ఉంటాను ఇవాళ రాత్రి నుండి లేదంటే ఆయన ఇంటికి పిలిచినా నేను వెళ్తాను నాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఆహ్వానం పవన్ అయితే తమ్ముడు నాకు ఎవ్వరు శత్రువులు లేరు నాకు రాష్ట్రమే కావాలి దేశమే కావాలి అభివృద్ధే కావాలి అప్పులు పోవాలి నీ కొరకే కదా వచ్చాను నీ పేరేంటి గాడ్ బ్లెస్ యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మదర్
గాని దాదా పాట హ్యాపీ బర్త్డే టు యూ గాడ్ బ్లెస్ యూ అది సువార్తమ్మ కంద్రి నన్ను చిన్నప్పటి నుంచి తెలుసు మీకు ఎంత వయసు ఉంటుందమ్మా స్ట్రాంగ్ గానే ఉన్నా ప్రార్థన దేవుని కృప మంచి జీవితం అది ఎప్పుడు రాజకీయమే మాట్లాడతాడు దోచుకునే పార్టీలు అవినీతి పార్టీలు అప్పులు చేసే పార్టీలు అందరినీ దివాళీ చేసే పార్టీలు ఇప్పుడు తినడానికి తిండి లేదు వరదలు వస్తే వేల మంది లక్షల మంది కొట్టుకుపోతున్నారు ఇల్లులు కొట్టుకుపోతున్నారు పంటలు కొట్టుకుపోయాయి ఎవరైనా ఏమైనా చేశారా అందరూ మాట ఇవ్వడం మాట తప్పడం అర్థమైందా అందుకనే దేవుడు నన్ను పంపాడు కదా నమ్ముతున్నా కదా నువ్వు అది ఆశీర్వదించు అది 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 నాయకత్వం మీ పేరేంటి సువార్తం కంద్రిగూడ నన్ను ఎలా తెలుసు మీకు ఇప్పటి నుంచి ఎలా తెలుసు సువార్త చెప్పడం తెలుసు శాంతి సభలో తెలుసు ఎప్పుడైనా నా శాంతి మీటింగ్లు అటెండ్ అయ్యావమ్మా అయ్యవా టీవీలోని 98లో నేను మేలో వచ్చాను ఆ శాంతి సభలకు మీరు ఉన్నారేంటి ఏ గ్రౌండ్స్ అది సీతారాం సార్ హెలికాప్టర్ వచ్చాను గుర్తుందా పుట్టలేదయా నువ్వు నీ వయసు చిన్న డౌట్ సార్ చెప్పాలి ఏపీలో ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకున్నాను సార్ అన్నీ అవినీతి పార్టీని నిర్మూలన చేసి ప్రజాశాంతి పార్టీని అందరూ గెలిపిస్తున్నారు అవినీతి పార్టీని కనుక అంటే ఏ పార్టీ సపోర్ట్ చేయనంటారు ఇప్పుడు అవినీతికి ఎవరైనా సపోర్ట్ చేస్తారా అర్థం అవట్లేదు తెలుగు నువ్వు ప్రశ్న అడిగావు ఇప్పుడు ఉన్నాయి అన్ని అవినీతి పార్టీలే కదా అన్ని దోచుకునే అప్పులు చేసేసారు అన్ని అప్పులే కదా దోచుకున్నారు అయితే